కేసరి వాళ్ళు వచ్చిరు కడుతురు గట్టిగా అల్లు కాకపోతే పట్టు మంచి పట్టు పాంచ్ గనేట్ లోడ్ వచ్చింది ట్రాక్టర్ నిండా ₹14 రాయి ₹300 రాయింది ఇది ఓకే సోలం అయితే ఓకే మామూలుగా రావద్దు అయితే తిన రెండు కొట్టు చిన్న పక్కన కొట్టు చిన్న మీ తమ్ముడు మొగోడు మంచిగా పని చేస్తాడు ఎవరు ఇప్పుడే ఇప్పుడా జరా ఎంత ఉంది రాయి ₹300 ఇది మొత్తం ఇంట్లో ఇది వస్తుంది అది మనకి పైకి ఎత్తుకు కట్టుకుంటా పోవాలి పని నడుస్తుంది రెండు రకాలు మీరు మంచిది వీడియో నవారా మంచం మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అల్లి ఇస్తారు కూడా పిల్లల కోసం కొన్నాము అవర్ కూడా లోపల ఏడంటే ఆడ వేసుకొని కూసోవచ్చని మేము ఇల్లు కడుతున్న జాగ పక్కనే గుడిసెలేసుకొని అమ్ముతారు ఎంత రాని బెండ మొత్తం అల్లించిపోతారు అన్నట్టు గట్టిగా అల్లూరి కాకపోతే మాకోసమే ఏం లేదు ఉత్తగానే ఇవన్నీ మేము చూడం కదా అవునా ఏం పూస్ట్ చేయాలి చెప్ప మరి ఏమన్నా చేస్తా మీ అడ్రస్ ఎక్కడ ఏంది ఆన్లైన్ లో పంపిస్తారా మంచాలు తిరుగుడేనా ఇప్పుడు ఎక్కడ పోతారు మళ్ళా రేపు అవునా దీంట్లో కూడా రంగులు ఉంటాయా కలర్స్ ఇవి ఇవి ఇప్పుడు ఊడిపోతే మళ్ళీ ఇదే వస్తాయి ఎన్ని దాకా వస్తుంది పోతే మళ్ళీ ఎడ కొనాలి కొనాలి ఉంటారా మా సైడ్ తక్కువ చార్నర్ మా దగ్గర అవే ఉన్నాయి అవి మంచాలు ఉన్నాయి గాని అయిందా మరి గిరాకేమన్నా ఇప్పుడు పల్లెటూరు కాక పల్లెటూరు పోతే ఎక్కువ పోతుంది అక్కడిక్కడ గుంజి వేస్తారు పిలుస్తారు
మంచం తయారైపోయింది చిటుక్కున. 1100 దీని ధర తక్కువనే వచ్చిందా? ఇంకా నేను ఎక్కువ చేసిన బేరం అనుకున్నా, నేను 800 అడగాం అనుకున్నా, వదిలి పారిపోతావేమో షెడ్ అనుకున్నా. అబ్బా, నేను 2500 చెప్తే బేరం చేసి 1100 కొన్నాము, అట్లా అడగకపోతే తక్కువకి ఇయ్యరు కదా. తీసుకోండి అంకుల్, 2 రోజులు అయితే వెళ్ళిపోతారట. వచ్చింది ఇప్పుడే పొద్దు పొద్దుగల, ట్యాంకు కడతారంట అందుకే తెప్పించినాం, లేకుంటే పని అయిపోతుంది అంట. 4 100 అయితాయా? అవునా, 3 4 5 చే. ఆయన బండి రాకముందుకే చెప్పిండు చూసి లెక్క పెట్టుకోవాలి ఇద్దరం కలిసని. ఆడకైనా లెక్క గల్లంతా వేసిరు, గట్టిగా మాట్లాడితే మల్ల పెట్టిరు అన్నట్టు. వాళ్ళు లెక్క పెడుతుంటే నేను కూడా లెక్క పెట్టిన అట్లనే. ఒక్క ఇటుక ధర 9 రూపాయలు, మొత్తం 2000 తెప్పించినాం. మెటీరియల్ దగ్గర చూడకపోతే మొత్తం మోసాలు జరుగుతున్నాయి. మీరు కూడా ఒక అల్ల ఇటుక కొంటే పైలంగా లెక్క పెట్టుకోండి, మోసాలు అట్లా జరుగుతున్నాయని చెప్తున్నా అంతే. 46 47 48 49 50 56 58 60 70 80 40 40 నలభై పెట్టి 50 పెట్టిన అన్నాడు, గట్టిగా మాట్లాడితే మళ్ళేసిండి ఇటుకలను. దించింది పోతుంది, 2000 ఇటుకలు 9.5 ఒకదాని ధర. మొదలు 9.5 చెప్పిండు, తర్వాత పైసలు వేసేటప్పుడు 9 రూపాయలకి ఇచ్చిండు ఒకటి. మొత్తం గల్లంతా వేస్తారు అన్నట్టు ఇక్కడ లెక్క పెడుతుంటే పైలంగా చూసుకును. నీళ్లు పట్టి గోడకు పెడితే బాగుంటదంట, అందుకే నీళ్లు పడుతున్నాం. మళ్ళీ వచ్చేంత వరకు నాంతది కదా, మొత్తం ఇటుక మొత్తం తడిసేంత వరకు నీళ్లు పట్టాలన్నట్టు. తడిసి జర మంచిగా అవుతుంది అంట. లైట్ వెయిట్ ఇటుక ఇది, చిన్న సైజ్ కదా. అవునా, చిన్న ఉంటుందా పెద్దదా అంటున్నా? ఇక నేను పోతున్నా మరి లోపలికి, వంట చేయాలి కదా. మేస్త్రి వాళ్ళు వచ్చిరు కడుతురు. ఇందాక ఇటుక వచ్చింది కదా, నీళ్ళ ట్యాంక్ కడుతురు. ఎట్లా కడుతురో చూపిస్తున్నా, మీకు తెలిసే ఉండొచ్చు, తెలవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నా అన్నట్టు. చిన్న మొత్తం ఇటుక 1 ఇప్పుడు ఇంతే వస్తుంది హౌస్ బయటికి వస్తుంది అంట, లోపల బయటికి వస్తుంది, తాడు బయటకా. ఒకసారి జరంత జరుగు, ఇదిగోండ్రి సెప్టిక్ ట్యాంక్. రింగులు దింపిరు 8 8 16 మొత్తం. ఇదంతా ఆ మట్టి ఇక్కడ పోస్తారు అన్నట్టు, లెవెల్ చేస్తారు అప్పుడు మెట్లు పోస్తారు దీని మీదకించి. ఇదేమో హౌస్ కోసం, ఇది లోపల అయ్యో. ఇప్పుడు దీని దారం అవతల నుంచి ఇటుక రావాలా? ఈ మార్కింగ్ ఇంత కూడా కదలదు, లేబడికి వెళ్ళవు, సతాయించకు. లేవ్వా అది అనుకుంటా నిలబడి, వాళ్ళు మళ్ళీ ఆశపడతారు మార్కింగ్ పెట్టడానికి.
ఏమడుతుందంటే ఎంత హైట్ లేపుతారు అంటుంది, అంటే మేస్త్రి తెలవాలని మా ఆయన చెప్తుంది. తెలుగు నయ్యాత ఓన్లీ హిందీ ఆత करते हम जाने से नहीं होगा, इसको अच्छा से जोड़ना है ना, इसमें सीमेंट कम है. कम है क्या? हाँ, सीमेंट ला रहे हो ना? ला रहा है. ठीक है ठीक है, हम जाइए ना, ये काम टंकी का है, टंकी का काम हम जाने से नहीं होता है. दीवार नहीं है कि थोड़ा सुराख भी रहेगा तो चलेगा, अंदर भी पानी लीक होता है. इस तरह पानी इसको लीक नहीं करना चाहिए. अच्छा से जोड़ो. సిమెంట్ తక్కువ ఉందంట, సిమెంట్ వేస్తుండు. సిమెంట్ ట్యాంక్ కదా, సిమెంట్ కొంచెం ఎక్కువనే వాడాలి. తక్కువ పడితే గోడ అయితే ఏం కాదు, కానీ అది నీళ్లు లీక్ అయింది కదా. సిమెంట్ మంచిగా మళ్ళా వేయాలంటే ఇక మళ్ళీ ఇల్లు కట్టినట్టు అయితే పోయాయో కదా. నేనన్నా ఎండకి వెళ్ళిట్రా, ఇంట కొంచెం పరిగా పెట్టోనా, లూజోనా? లూజోనా, లూజు కావాలంట. అంతేమో కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం రావద్దు, నువ్వు విన్నే ఉండాలి. ఆహా, ఆడబెట్టిండా? ఇలా ఉంటారంటే మేస్త్రి అయినా పోయమ్మ. ఇంత సాయంత్రం దాకా తెలుసు ఎంత స్పీడ్ పని అవుతుందని? సాయంత్రం దాకా అవుతుందా కూడా? ఏమంటుండు? పని మంచి చేయాల్సి వస్తుంది, గొడవలాగా కాదు. మంచి చేయండి, మళ్ళీ లీక్ నయ్యే కాదు, నయోనా నయోనా. పడతనే ఉన్నాం మేము, దామ ఆరణిస్తలేము వీటిని. ఇప్పటికైతే సిమెంట్ సంచులు రెండు వరుసలు పెడతారా? ఒక వరుస ఇటుక అడ్డమా? రెండా? రెండు కడుతుండొచ్చు. చుట్టుముట్టు గోడ కడతాడు, దారం చుట్టుకుంటూ, అందుకే సిమెంట్ వేసుకుని ఇటుకలు పెడతాడు అన్నట్టు. అదే తెలుగు వాళ్ళు అయితే టపటప అయిపోతుంది పని. మాల్ మీద అనుకుంటుడు, నీడ పెట్టి బండి తిప్పాలే అమ్మ, ఇరగొట్టగల పిన్నులు అవి ఇవి బంద్ చేయమని, బంద్ చేయమని, లేకుంటే స్విచ్ బంద్ చేసి పెట్టమని. బంద్ చేయి. అయిందా? 100% బంద్ చేయి. నువ్వేది విత్తే కష్టం, నువ్వు ఇరిగిపోతా, మళ్ళా ఛార్జింగ్ కష్టం అవుతుంది రా నాయన. నువ్వు రికార్డ్ అవుతు నువ్వు ఎంతవరకు వచ్చింది కట్టుడు? ఒక్కొక్క పక్క కడుతుంటారా అంటే? ఇప్పుడు సాయంత్రం వరకు కట్టేస్తారు కదా, నెక్స్ట్ ఈ పక్క కడతాను.
ముక్కలు తెప్పిస్తే కొన్ని ముక్కలు కూడా తెప్పియాలి. ముక్కలు కూడా అమ్ముతారు వాళ్ళు. ఒక ట్రాక్టర్ నుండి తెప్పియాలి నిజంగా. ఇక్కడ కొత్తింటి పనులు అయితేనే కదా అక్కడికి వచ్చినాము నేను మా ఆయన పిల్లలు. మా ఆయన అయితే పాతింటి కాడికే పోతుంది అన్నట్టు. అక్కడికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండు. మేముంటున్న రూము అవర్ కూడా ఎట్లుంది, రూమ్ ఎట్లుంది అనేది వీడియో కావాలంటే కామెంట్లు అడగండి, చెప్తా. రేకుల రూమ్ లోనే ఉంటున్నాం, అడ్జస్ట్ అవుతున్నాం. మా పని నడుస్తుంది, దాన్ని ఈయనే ఉంటున్నాం, అన్నే పని అవుతుంది అనమాట. మా ఆయన నిలబడ్డాడు ఇప్పుడే వచ్చింది ఇందాకనే. ఎక్కువ అయితే ఆడిపోతుండు. మేము చార్మినార్ దగ్గర ఉంటామని చెప్పినా కదా, మా ఇంటి దగ్గర పోతుండు. ఇక్కడ నేను పిల్లలు ఉంటున్నాం అన్నట్టు ఉండి వేపిస్తున్నాం. పని కష్టపడాలి కదా. పిల్లలేమో నీళ్లు కొడుతురు, నేనేమి ఇంట్లో పని, నేను కూడా నీళ్లు కొడుతున్నా. ఇక అందరం కలిసి వేసుకుంటున్నాము. ఎవ్వరికి గుత్తకి వెళ్ళాము, ఏమి వెళ్ళాము, ఎసరికేచ్చినాము. ఇక్కడ నీళ్లు కొట్టడానికి ఒక అతన్ని అడిగినాము, నెలకు 13,000 అంట మెటీరియల్ చూసుకొని నీళ్లు కొడతారు అన్నమాట. 13,000 అంట. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు ఇంకా అక్కడ కట్టిస్తు. ఇద్దరు ముగ్గురు అడిగి చూసినాము. 10,000 తీసుకుంటాం అంటే కూడా తీసుకుంటాడు, ఒప్పుకుంటాడు అన్నట్టు. అందుకే మేమే దగ్గరుండి వేసుకుంటున్నాం. మళ్ళా మోసాలు అవి అయితే అంటే నాకు కూడా తెలియదు, చెప్పారు కాబట్టి. ఇక మేమే దగ్గరుండి ఎక్కడ పోకుండా చూసుకుంటున్నాం అన్నట్టు ఇంటి పనులు. మా రూమ్ చూడండి, ఇదే మా రూమ్. వండినా తిన్నాం, మళ్ళా పనికాడికి వస్తున్నాం. పనికాడికి అంటే చూస్తున్నాం, నీళ్లు ఆ జ్యూస్లు అవి ఇవి తెప్పిస్తున్నాం వాళ్ళకు కూడా. పగటిల వరకు ఇంత కట్టుడు అయ్యింది మొత్తం ట్యాంకును. ఇటుకలు నీళ్లు పట్టి పెట్టాలి, మంచిది కదా. అట్లయితే ఇప్పటిదాకా అన్ని నీళ్లు పట్టినా నేనే. అక్కడ మాల్ కలుపుతారు అన్నట్టు పైపు అక్కడ ఇస్తా. రేపు చేస్తారా కళ? ఎప్పుడు చేస్తారు? 2 రోజులైనాక చేస్తారా? అయ్యోళ్ళు అయిపోదు. ఎప్పుడు చేస్తారు కళ అయ్యాడు? ఇట్లా నల్ల కొదులు మను మా వీటికి అన్నిటికి లాస్ట్కు మళ్ళా కష్టమైతుంది. అదే మళ్ళా నీళ్లు నిండిపోతే కూడా పోవాలి. కిందికే పైన పైన ఇట్లా హోల్ లాగా కొట్టాలి నిండిపోతే కూడా. సిమెంట్ బస్తాలు కూడా తెప్పించినాం అట్లనే. పో, సరే పో, లెక్క పెట్టుకో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా. కుర్చీ వేసుకొని కూర్చోడా తేజు. సిమెంట్ సంచి లోపల వేస్తారు కదా మా పెద్ద బాబుని లెక్క పెట్టుకోమంటున్నా. క్యాష్ ఆ క్యాష్ లేవు కదా, మా ఆయన ఆయన వేస్తాడు. అది కూడా నెంబర్ మెసేజ్ పెడితే వేస్తాడంట. చాలా మంది నీ ఫేస్ గట్లయితుంది అక్క అంటారు. మొత్తం ఎండలనే ఉంటున్నాం పొద్దంతా, అందుకే అట్లయితుంది. ఇంటి పనులు అయ్యేటప్పుడు కూడా ఎండలనే నిలబడుతున్నాము. ముందు వీడియోలో చెప్పినా కదా లేకుల రూమ్ వేస్తే పాలు వంగియలేనని. ఒక రూమ్ లో కిరాయి వాళ్ళు ఉన్నారని చెప్పినా కదా, వాళ్ళు వెంటనే కాల్ చేసిరు, ఊరెళ్ళిపోయారు అన్నట్టు. ఆ రూమ్ మేము తీసుకొని ఈ రూమ్ మెటీరియల్ వేయనికి వాడుకుంటున్నాము. వానలు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు, అందుకే ఈ రూమ్ లేచి పెడుతున్నాము. 2 రూములు మేమే వాడుకుంటున్నాము. సిమెంట్ సంచులు కూడా నీళ్ళలో తడిస్తే గట్టి పడతాయి అంటే. సంచి 370 కదా ధరొచ్చి, 100 సంచులు ఒకటి సార్ తీసుకున్నా 50 సంచులు 20 రూపాయలు తక్కువ అంట సంచి. వెనుక 1000 రూపాయలు తగ్గినాయి ఒకటే పర్ తీసుకుంటే. ఇక రూమ్ లేపించినాము, వాన కూడా తడవగల మళ్ళీ పర్షన్ అవుతుంది ఇప్పుడు వచ్చేది వాన అని. అట్లా రూమ్ లేపిస్తున్నాం ఖరాబ్ కాకుండా.
ఇంకా కడుతురు. ఇక కథం చేస్తారంట ఒక వరుస పెట్టి. ఎంతవరకు కట్టిరు ట్యాంక్ అనేది చూపిస్తా. ఇవ్వండి పొద్దున్న నుంచి గిదంతా కట్టిరు. ఈ ఎండలకు మా పరిస్థితి ఎట్లా అయిందంటే, బాయిలర్ కోడి ఫ్రిడ్జ్లకేం తీస్తే ఎట్లుంటుందో అట్లా అయ్యింది. ఎండకే మేము ఇట్లా అయినాము. మళ్ళీ రేపు మిగిలింది పెడతారంట పైన. ఈ అలటికి తాపేస్తారు. ఇది మల్త రోజు వీడియో. ట్యాంకును మొత్తం కట్టేసిండ్రు. ట్యాంకు లోతు కూడా తక్కువనే కడుతున్నాము. ఎందుకు ఇట్లా కడుతున్నామో ఆ వీడియో మున్పే వేసిన మొత్తం చెప్పిన. ఆ లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, చూడాలనుకుంటే చూడండి. ఈ రోజుకి ఇది ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా. గట్లనే లైక్ ఇచ్చుడు యాదమర్వకుండ్రి. దోస్తులందరికీ బాయ్.